ఈరోజు అలనాటి బాలీవుడ్ టాప్ స్టార్ సంజీవ్ కుమార్ 32వ వర్ధంతి. 1985లో తన 47వ ఏట హార్ట్అటాక్తో సంజీవ్ మృతి చెందారు. ఆయన తన సినీ జీవితంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. చనిపోయిన తర్వాత ఆయన నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. ఆయన కుటుంబానికి చెందిన పలువురు 50 సంవత్సరాల వయసుకు ముందుగానే చనిపోయారు. సంజీవ్ హీరోయిన్ హేమమాలిని ఇష్టపడ్డాడట. ఆమె వివాహానికి ఒప్పుకోలేదు. ఆమె అప్పటికే హీరో ధర్మేంద్ర ప్రేమలో ఉంది. సంజీవ్ కుమార్ చనిపోయిన తర్వాత 10 సినిమాలు విడుదల కావడం విశేషం. చాలా చిత్రాలు షూటింగ్ దశలోనే నిలిచిపోయాయి. 1993లో సంజీవ్ నటించిన చివరి సినిమా ప్రొఫెసర్ కి పడోసన్ విడుదలైంది. ఏది ఏమైనా ఒక హీరో చనిపోయిన తర్వాత కూడా 10 సినిమాలు విడుదలవ్వడం నిజంగా గొప్ప విషయమే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతేకాదు, మేం పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి.